దుర్గిలోని ఏపీ మోడల్ స్కూల్ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు సోమవారం సందర్శించారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఏర్పాటుకు తానెంతో కృషి చేశానన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదవాలన్నారు. చరిత్రకాలను ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. సత్తెనపల్లి ఉప విద్యాశాఖ అధికారి స్థానిక ఎంఈఓ లక్ష్మణరావుకి గౌరవ సత్కారం చేశారు. మూడు పిల్లలు మూడు ఎలుకలు ఎంత సేపు ఉంటుంది? ఎంతసేపు చెప్పారా? మొన్న రెండు నెలల క్రితం అబ్బాయి అమెజాన్ కంపెనీ ఇంటర్వ్యూ అయితే అబ్బాయి నా ఉద్యోగాన్ని సెలెక్ట్ చేశారు. అబ్బాయి రెండున్నర కోట్లు సంవత్సరాలు, రెండున్నర అంటే నెలకు 20 లక్షలు. ఇప్పుడు టీచర్లు నేను సంవత్సరం కష్టపడి 20 లక్షలు అబ్బాయి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ ఉద్యోగాలు 126 నెలలకు సుమారు 36 ఉద్యోగాలు మిగిలిపోయాయి అన్ని జిల్లాలో కలిపి. అందువల్ల ఓసీలకి మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా చదవాలి. ఏ లక్ష్యం లేకపోతే సరిగ్గా చదవండి. లక్ష్యం ఏదైనా కావచ్చు. మీరు కొంతమంది టీచర్లు అవ్వాలండి, కొంతమంది డాక్టర్లు అవ్వాలండి, కొంతమంది ఇంజనీర్లు అయ్యారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కావాలండి, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలండి. లక్ష్యం ఏదైనా ఉంటే తప్పేం కాదు, కానీ లక్ష్యం అంటూ అవసరం. లక్ష్యం అంటే ఏంటి ఇంగ్లీష్లో? మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు పాకిస్తానీ బాలి 9వ క్లాస్ చదువుతుంది, 9వ క్లాస్ చదువుతుంది, రోజు స్కూల్కి వెళ్ళింది. కానీ తాలిబాన్ అని ఉగ్రవాదులు ఆడపిల్లలు చదువుకోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారు బయట వెళ్ళి, కానీ అమ్మాయికి చదవడానికి ఇంట్రెస్ట్ వెళ్తాను బయట. ఒక రోజు ఆడు వచ్చి తుపాకీ మీద ప్యాచ్ ఇస్తుంది, ఆ బుల్లెట్స్ ఇంట్లో కళ్ళలోకి వెళ్తాయి, పడిపోయింది, చచ్చిపోయిందని వదిలేసేది. దాన్ని లక్కీగా హాస్పిటల్ తీసుకెళ్ళి బతికి అమ్మాయికి ఉన్న హెడ్ వదిలిన క్లాస్. ఆ తర్వాత పాప 9వ క్లాస్ అవుతుంది, తర్వాత పచ్చింది 12, 11, 12 డిగ్రీస్ అవుతుంది. అయితే ఆ తర్వాత పాప ప్రపంచం మొత్తం ఆడపిల్లలు అందరూ చదువుకోవాలి ఒక పెద్ద ఉద్యమాన్ని, ఆడపిల్లలు అందరూ భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే 2018 డిఎస్సి 7000 పోస్టులకు పరీక్ష జరిగి దాదాపు సంవత్సరం గడిచిపోయింది, కొన్ని ఫలితాలు ఇచ్చారు, కానీ కోర్టు కేసులు ఉన్నాయని చెప్పేసి ఆ పోస్టుల ద్వారా భర్తీ చేయట్లేదు. వెంటనే ఆ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని కోరుతున్నాం. ఈ సంవత్సరం పల్నాడు ప్రాంతంలో హై స్కూల్స్లో పెద్ద ఎత్తున ఎలిమెంటరీ పాఠశాలలో కూడా పెద్ద సంఖ్యలో పిల్లలు చేయాలి. కానీ ఆ పిల్లలకు సరిపడా ఉపాధ్యాయులు కానీ మౌలిక వసతులు కానీ ముఖ్యంగా టీచర్ల కొరత ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే విద్యా వాలంటీర్లు లేక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతాము. అలానే సిపిఎస్ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు 150 మంది సిపిఎస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. సిపిఎస్ రద్దు చేయడానికి వెంటనే నిర్ణయం తీసుకోవాలని గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాను. అదేవిధంగా 11వ వేతన సంఘం సిఫార్సు దాదాపు అక్టోబర్ నెల వచ్చిన సిఫార్సు 11వ వేతన సంఘాలను ప్రకటించి సిఫార్సులు అమలు చేయాలని డిఎలు కూడా వెంటనే చెల్లించాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా.